పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడు నాలుగు ముఖ్యమైన అంశాల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారితో, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జిల్లా అధికారులతో మూడు ముఖ్యమైన అంశాల మీద వివరమైన సమీక్ష జరపడం జరిగింది. అందులో మొదటిది, ప్రస్తుతం మనందరినీ కూడా వేధిస్తున్న సమస్య ఈ కరోనా సమస్య. మూడవ దశ వచ్చిన తర్వాత, మూడవ వేవ్ వచ్చిన తర్వాత మరి జిల్లాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే విషయంలో అన్ని రకాలుగా సుదీర్ఘంగా వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష చేయడం జరిగింది. అందులో ఇప్పటిదాకా మేము గమనిస్తున్నది ఏమంటే, రెండవ దశలో ఏదైతే తీవ్రత కనబడిందో, ఏదైతే ఆక్సిజన్ కొరత ఉండేనో, ఏదైతే ఆనాడున్న ఇబ్బంది, విపరీతంగా హాస్పిటలైజేషన్ కానీ, వెంటిలేటర్లు కానీ, ఐసీయూ వినియోగం కానీ, అవన్నీ కూడా ఈ దశలో కనబడడం లేదు. చాలా వరకు ఒకవేళ పాజిటివ్ లక్షణాలు వచ్చినా, పాజిటివ్గా రిపోర్ట్ వచ్చినా వ్యాధి తీవ్రత అంతగా లేదు, మేనేజబుల్ స్థాయిలో ఉంది అనే మాట వైద్య ఆరోగ్య శాఖ వారు, వైద్యులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మనకు వేములవాడలో కూడా 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత లోడ్ చాలా సిరిసిల్ల హాస్పిటల్ మీద కూడా తగ్గింది. తద్వారా ఈరోజు కేవలం 5-6 మాత్రమే సిరిసిల్ల హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు కోవిడ్ వల్ల. వేములవాడ హాస్పిటల్లో కూడా 3-4 మాత్రమే అడ్మిటెడ్ ఉన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా వ్యాధి తీవ్ర లక్షణాలు లేవు. అందరికి కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో సలహాలు, వారికి సూచనలు ఇస్తూ వారిని ఎప్పటికప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వైద్య ఆరోగ్య శాఖ వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటు నేను గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా వైద్య బృందానికి కూడా చెప్పింది ఏమంటే, రెండవ దశ తీవ్రంగా ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్లో కూడా కొంతమందిని అదనంగా తీసుకున్నాం. అవసరమైతే వైద్య సిబ్బందికి సంబంధించి మనం ఇంకా కూడా కొంతమందిని తీసుకోవాలనుకుంటే కూడా ఆ వెసులుబాటు కూడా కలెక్టర్ గారికి కల్పిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా జిల్లా హాస్పిటల్ చైర్మన్గా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కూడా ఆ వెసులుబాటు, ఆ స్వేచ్ఛ మొత్తం వారే చూసుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక వ్యాక్సినేషన్లో మన జిల్లా రాష్ట్రంలోనే టాప్ 5లో ఉంది. మొదటి డోసు ప్రమాణంగా 100% పూర్తయిపోయింది. రెండవ డోసు కూడా 86% పైగా పూర్తయింది. మిగతా 14% కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో, ఆరోగ్య శాఖకు సంబంధించిన, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వారు కావచ్చు, డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు వారు కావచ్చు, లేదా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, వారందరూ కూడా దాదాపు 3,800 మంది ఉన్నారు. వారందరికీ కూడా బూస్టర్ డోస్ కూడా వెంటనే వేయించాలి, త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఇప్పటికే దాదాపు 25-30% అయిపోయింది. మిగతాది కూడా వేగంగా కంప్లీట్ చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా జరుగుతోంది. అన్ని రకాలుగా వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో గేరప్ అయి ఉన్నారు. ఇంకా ఏమైనా కొన్ని మందులు కావాల్సి ఉంటాయి. ఇప్పటికే ఫీవర్ సర్వే కూడా స్టార్ట్ అయింది. మరి 479 బృందాలు జిల్లాలో ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాయి. 1,55,000 ఇండ్లు 5-6 రోజుల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. మరి ఈ వారం అంటే ఈ 5-6 రోజుల్లోనే పూర్తి చేసి మొత్తం ఫీవర్ సర్వే పూర్తి చేసి ఎక్కడెక్కడ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులోకి తీసుకొని రావాలో అక్కడ వారికి సరిపడా హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా రెడీగా పెట్టుకున్నాం. దీంతోపాటు ఇంకా ఏమైనా మందులు కానీ, ఇంకా ఇతరత్ర కావాల్సి వచ్చినా వెంటనే వాటిని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ షార్టేజ్ కూడా లేదు. అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాం. దీంతోపాటు మీకు తెలుసు, రెండవ దశ వచ్చిన తర్వాత తిప్పాపూర్లో, వేములవాడలో హాస్పిటల్ 100 పడకలు ప్రారంభించుకోవడంతో పాటుగా మనం బ్రహ్మాండంగా అక్కడ సిటీ స్కాన్ మెషీను, ఆక్సిజన్కి సంబంధించిన మొత్తం లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు, ఒక పాలియేటివ్ కేర్ యూనిట్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. వాటిని కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని కూడా ఫిబ్రవరి 1 వారంలో ప్రారంభించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. मन सिरिसिल्ल जिल्ला पायलट जिल्लागा ఎంపికైన हेल्थ प्रोफाइल प्राजेक्ट की దీన్ని కూడా ఫిబ్రవరి మొదటి వారంలో లాంఛనంగా సిరిసిల్ల కేంద్రంగా అదే విధంగా ములుగు జిల్లా కూడా ఉంది కాబట్టి అక్కడ ములుగు సిరిసిల్ల ఏకకాలంలో ప్రారంభించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మంచి సలహా ఇచ్చినారు। దాని ప్రకారంగా వారు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం। సో ఈ రకంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వివరమైన సమీక్ష జరిగింది। అన్ని రకాలుగా కూడా దానికి సంబంధించిన చర్చ జరిగింది। పూర్తి స్థాయి సన్నద్ధత ఉంది। నేను వైద్య సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను। ఎందుకంటే నవంబర్ మాసంలో 324 డెలివరీలు అయినాయి సిరిసిల్ల హాస్పిటల్లో। అదేవిధంగా డిసెంబర్ మాసంలో 320 డెలివరీలు అయినాయి। జనవరిలో 161 డెలివరీలు ఇప్పటిదాకా। చాలా పెద్ద ఎత్తున అంటే ప్రజలకి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతాను అనే ఒక విశ్వాసాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు సామాన్య ప్రజల్లో నింపింది అని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఉందని చెప్పి చెప్పక తప్పదు। అందుకే గౌరవ కలెక్టర్ గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందన కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను। దాంతోపాటు దళిత బంధు కార్యక్రమానికి సంబంధించి కూడా సమీక్షా సమావేశం జరిగింది। ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చున్నారు, ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అయితే చెప్పారు। దానికి సంబంధించి కూడా నేను కలెక్టర్ గారికి మన జిల్లాలోని 13 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో ఈ లబ్ధిదారుల ఎంపిక జరగాలి, గౌరవ ఎమ్మెల్యేలతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని కూడా చేయండి అని చెప్పి కూడా వారికి నేను ఆదేశం ఇవ్వడం జరిగింది। దానికి తగ్గ విధంగా వారు త్వరలోనే గ్రామాల పర్యటనను కూడా వారు మొదలు పెడతారు। ఫిబ్రవరి, మార్చి లోపల లబ్ధిదారుల ఎంపిక, వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం కూడా మొదటి దశలో 100 మందికి నియోజకవర్గానికి 100 మంది చొప్పున జరుగుతుంది। దీనివల్ల ఒక స్పష్టత, ఒక విశ్వాసం మిగతా దళిత సమాజంలో అందరికి కూడా వస్తుందనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ రకంగా నియోజకవర్గానికి ఒక 100 మంది చొప్పున తీసుకుంటా ఉన్నాం। దాన్ని కూడా గ్రౌండ్ చేస్తాం। ఆ తర్వాత మన ఊరు మన బడి అనే ఒక చక్కటి కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో ఆమోదించి విద్యాశాఖ ద్వారా అమలు చేయబోతా ఉన్నారో, రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో 7,289 కోట్ల రూపాయలతో ఆధునికమైన సౌకర్యాలు, మంచి టాయిలెట్స్, రన్నింగ్ వాటరు, డైనింగ్ హాల్స్, స్టాఫ్ రూమ్స్, అదనపు తరగతి గదులు, చక్కటి ల్యాండ్స్కేపింగ్, పెయింటింగ్లు, ఈ రకంగా నాణ్యమైన స్టాఫ్ రూమ్తో సహా అటు పాఠశాలలో విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అందరికీ అనువుగా ఉండే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు। దానికి సంబంధించి కూడా జిల్లాలోని 510 పాఠశాలల యొక్క స్థితిగతులను సమీక్ష చేయడం జరిగింది జిల్లా విద్యాశాఖతో। నాకు విశ్వాసం ఉంది వచ్చే జూన్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన కూడా ప్రారంభించాలనుకుంటూ ఉన్నది ప్రభుత్వం। కాబట్టి ఇటు విద్యా బోధన, మరొక వైపు విద్యా వసతులు, విద్యా మౌలిక వసతుల కల్పన సమాంతరంగా జరుగుతాయి। జిల్లాలోని 510 పాఠశాలలను 3 దశల్లో టేకప్ చేసి 3 సంవత్సరాల్లో అన్నింటినీ కూడా ఆధునీకరించే దిశగా ఆలోచన ఏదైతే ఉన్నదో దాని విషయంలో కూడా కలెక్టర్ గారు ఆయన నాయకత్వంలో జిల్లా విద్యాశాఖ కలిసి సంయుక్తంగా పనిచేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది। ఇంకా ఇతర కొన్ని విషయాలు కూడా కలెక్టర్ గారు ఏవైతే ఇండ్లకు సంబంధించి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి తీసుకొచ్చారో దృష్టికి, వాటన్నిటికీ కూడా తొందరలోనే పరిష్కారాలన్నీ కూడా వెతికే దిశగా కొంత చర్చ కూడా చేయడం జరిగింది।